కాపులకి ముద్రగడ ఒక లేఖ రాశారు తాజాగా ఎప్పుడు ఈ మధ్యన కొంతమంది అంబేద్కర్ పేరు పెట్టద్దన్న ఉద్యమాలు దాంట్లో ఎక్కువగా క్యాస్ట్ పరమైనటువంటి లీడ్ తీసుకుంది కాపు సామాజిక వర్గం తోడుగా ఉన్నటువంటిది మిగతా అక్కడ రాజు సామాజిక వర్గం అన్నటువంటి నేపథ్యంలో బీసీలు కూడా కొంతమంది జమ అయ్యారన్న నేపథ్యం ఆ తర్వాత అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైళ్ళకి వెళ్తాం వాళ్ళకి దీనప్పుడు తీసుకొస్తున్నప్పుడు కోర్టు దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నీళ్ళు ఇవన్నీ ఒక వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో ముద్రగడ లేఖ అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది కోనసీమ పెద్దలకు మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ కోనసీమకు ప్రత్యేక పెద్దలు ఎవరున్నారో అర్థం కాలేదు అంటే ఓపెన్ లెటర్ లాంటిది గౌరవనీయులైన కోనసీమ పెద్దలందరికీ శిరస్సు వంచి ముద్రగడ పద్దునామ నమస్కారాలు నేనేం పెద్ద మేధావిని కాను పెద్దగా చదువుకోలేదండి కానీ ఈ మధ్య మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు స్నేహితులు మరియు మీడియా ద్వారా తెలుసుకుని చాలా బాధపడుతున్నాను మనమందరం సోదరభావంతో మెలగవలసిన సమయంలో కులాలు మతాలు కుంపట్లలో మగ్గిపోతున్నామని ఈ లేఖ రాయాలనిపించింది రాశాను మీ మనోభావాలకు ఇబ్బందిగా ఉంటే పెద్ద మనసు పెట్టి క్షమించండి గతంలో అయితే చాలా విషయాల్లో పట్టింపులు మూఢనమ్మకాలతో తగాదాలు పడేవారు సమాజంలో అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి కానీ మరలా వెనకటి రోజులకు వెళ్తున్నాము అన్నది ఆలోచించండి మట్టిలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు పుట్టిన రాష్ట్రం కాదు యావత్ భారతదేశంతో పాటు ప్రపంచమే కొనియాడుతున్నారు అటువంటి మహావ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడలు సృష్టించుకునిటే న్యాయంగా లేదండి వీరి పేరు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా ఎవరూ లేని పరిస్థితి అని నా భావన న్యాయ న్యాయత అయితే జీ జీఎంసి బాలయోగి గారి పేరు పెట్టాలి వారు లోక్సభ స్పీకర్ అయిన తర్వాత మీ ప్రాంతానికి అభివృద్ధికి వారే కారణం అని చెప్పక తప్పదండి ఏదో ఒక కారణంతో బాలయోగ్ గారి పేరును పరిగణనలోకి తీసుకోలేదు ఉమ్మడి రాష్ట్రంలో కొందరి గౌరవ పెద్దలు పేర్లు పెట్టడం అలాగే విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో మరికొన్ని జిల్లాలకు గౌరవ పెద్దల పేర్లు పెట్టడం జరిగిందండి వారి పేర్లు పెట్టినంత మాత్రం ఆ జిల్లాలో ఆ పేరు గల వారి ఆస్తులుగా మారిపోవు కదండి అటువంటప్పుడు అంబేద్కర్ గారి పేరుని పెట్టిన దానికి అభ్యంతరం పెట్టడం న్యాయమంటారా ఆలోచించండి అటువంటి మహా వ్యక్తి పేరు మన ప్రాంతానికి పెట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలని నేను భావిస్తున్నానండి బ్రిటిష్ వారి హస్తాలలో మన భారతదేశం ఉన్నప్పుడు ఆ దేశస్తులు దొరగారు ధవళేశ్వరంలో గోదావరి కాన కట్టించే కట్టించారని వారి విగ్రహాలు గ్రామాల్లోనూ ఫోటోలు గృహాల్లోనూ పెట్టుకుంటున్నామండి వారి కుటుంబ సభ్యులు ధవళేశ్వరం అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఆహ్వానించి గౌరవించేస్తున్నామండి వాళ్ళని గౌరవించద్దని కాదండి కానీ పరాయి దేశం వారిని ఇప్పటికీ అభిమానిస్తూ ప్రేమిస్తున్నామే మన దేశంలో పుట్టిన వాళ్ళు మనందరికీ హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం రాసిన డాక్టర్ అంబేద్కర్ గారిని గౌరవించాలా వద్దండి వారు రాసిన రాజ్యాంగం ద్వారానే ప్రస్తుతం మనం మనం ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నాం అన్నది నగ్న సత్యం నిజం కూడా వారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పక తప్పదు దయచేసి గౌరవ పెద్దలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మరొకసారి కోరుతా ఉన్నాను గౌరవ మంత్రి పినిసే విశ్వరూప్ గారు శాసనసభ్యులు పొన్నాడ సతీష్ గారు గౌరవనీయులు కుడిపూడి సూర్యనారాయణరావు గారు కల్వకొలను తాతాజీ గారు సమస్యకు ముగింపు పలకడానికి ఆలోచించేయమని కోరుచున్నానండి నేను ఏ స్వార్థంతోనూ ఈ లేఖ మీకు రాయలేదని మీరందరూ సంతోషంగా ఉండాలని కోరికండి అంటూ ఆయన రాసుకొచ్చినటువంటి లేఖ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది ముద్రగడ ఆలోచనలకు సంబంధించినటువంటి ఇష్యూ